ఫ్రెండ్స్, మేమైతే కర్రలు వెతికిన తర్వాత అడ్డతాడులని ఇలా తయారు చేసుకుంటాం అనమాట. కర్రలు మోపులు కట్టేసి తీసుకెళ్లడానికి అనమాట. తాడ్లు అయితే ఇదిగో రెడీ చేశాను. ఇప్పుడు ఇలా చుట్టేసి తీసుకెళ్లాలన్నమాట కర్రలు మోపులు కట్టే దగ్గర. కొండకి వచ్చిన తర్వాత కర్రలు దొరికాయి మాకు. ఫ్రెండ్స్, మేమైతే ఎండు కర్రలకి వచ్చామన్నమాట. మీకు గేసు లేదా అనేసి అన్నారు కదా, మా ఊర్లో అసలు రోడే లేదు, అందుకే కర్రల కోసం వచ్చామన్నమాట. ఇప్పుడే రోడ్డు అయితే రెడీ చేస్తున్నారన్నమాట, ఇప్పుడు అది కూడా మట్టి రోడ్డు. కొండ మీద ఉండటం వల్ల కనీస సౌకర్యాలు లేవు. కర్రలు చాలా అవసరం. గేసు ఏమి ఉండదు కదా, వీటితోనే మాకైతే వంటలు. కర్రల కోసం అడవికి వారానికి 3-2 సార్లు వస్తూ ఉంటాము. ఫ్రెండ్స్, కర్రలు అయితే ఇన్ని దొరికాయి చూడండి. ఇప్పుడైతే కర్రలు మోపు కడుతున్నాను అన్నమాట ఇంటికి వెళ్ళిపోవడానికి. ఈ విధంగా అయితే ఇలా పెట్టి ఒకటొకటి నీట్గా పెట్టుకొని కట్టాలన్నమాట. ఎందుకు అని అంటే మోసేటప్పుడు తలకి మోస్తాం కదా, కర్ర తగలకుండా వేసుకుంటాం అన్నమాట. ముందుగా అయితే తాడులు వేసేసుకోవాలన్నమాట, తర్వాత కట్టడానికి కుదరదు కదా, అందుకే తాడులు అయితే ముందుగా వేసేసుకుంటాము. మొయగలనో లేదో కర్రలు అయితే బాగానే దొరికాయి. తలకి నొప్పి పెట్టకుండా ఇలా చుట్టి నేనైతే ఇలా నెత్తి మీద ఎట్టుకుంటాను అన్నమాట. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కర్రల మోపు మోసేసానమాట. ఇప్పుడు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్య మధ్యలో దించి అయితే తీసుకెళ్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.